వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వరుసగా రెండో రోజు సిబిఐ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం తన నివాసం నుంచి అవినాష్ కోఠీలోని సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎంపీని విచారించబోతున్నారు. ఈ రోజు అవినాష్ రెడ్డి తన న్యాయవాదులతో కలిసి వచ్చారు. నిన్న అవినాష్ ను సిబిఐ అధికారులు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. వివేక హత్యకు గురైన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆయన రాజకీయ అరంగరేటం, కేసులో అనుమానితులు, నిందితులుగా ఉన్నవారితో సంబంధాల గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో రోజు అవినాష్ కు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు సిబిఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ కు సూచించింది. మరోవైపు వివేక హత్య కేసు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. కస్టడీలో సిబిఐ అధికారులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించట్లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీన్ని విచారించిన తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాల్సిన ఆదేశాలు జారీ చేసింది. విచారణ స్థానంలో న్యాయవాది ఉండాలని సూచించింది. ఇక విచారణ టైంలో వీడియో ఆడియో రికార్డింగ్ చేయాలన్నది ధర్మాసనం.